పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నకిలీ పూజారిని అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. యువతులతో నగ్న పూజలు చేయిస్తూ డబ్బులు వస్తాయని ఓ మహిళకు మాయమాటలు చెప్పాడు నకిలీ పూజారి నాగేశ్వరరావు. అతడి మాటలు నమ్మిన మహిళ కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు యువతులను నగ్న పూజలకు ఒప్పించింది. వారికి 50,000 చొప్పున ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ముగ్గురు యువతులతో చిలకలూరిపేటలో నగ్న పూజలు నిర్వహించాడు నకిలీ పూజారి. చివరకు డబ్బులు ఇవ్వకపోవటంతో వారు అతడిని నిలదీశారు. దీంతో ఆ ముగ్గురు యువతులను గోరంట్ల సమీపంలో వదిలి పరారయ్యాడు. యువతులు పోలీసులను ఆశ్రయించడంతో నకిలీ పూజారిని అరెస్ట్ చేశారు. పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నకిలీ పూజారిని అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. యువతులతో నగ్న పూజలు చేయిస్తే డబ్బులొస్తాయని ఓ మహిళకు మాయ మాటలు చెప్పాడు నకిలీ పూజారి నాగేశ్వరరావు. అతడి మాటలు నమ్మిన మహిళ కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు యువతులను నగ్న పూజలకు ఒప్పించింది. వారికి 50,000 చొప్పున ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ముగ్గురు యువతులతో చిలకలూరిపేటలో నగ్న పూజలు నిర్వహించాడు నకిలీ పూజారి. చివరకు డబ్బులు ఇవ్వకపోవటంతో వారు అతడిని నిలదీశారు. దీంతో ఆ ముగ్గురు యువతులను గోరంట్ల సమీపంలో వదిలి పరారయ్యాడు. యువతులు పోలీసులను ఆశ్రయించడంతో నకిలీ పూజారిని అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు అందిస్తారు దీనికి సంబంధించి మా ప్రతినిధి నాగరాజు. నాగరాజు, ఎవరా నకిలీ పూజారి, అలాగే ఈ ముగ్గురు యువతులని ఈ నగ్న పూజలకు ఒప్పించిన మహిళ ఎవరు, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ ధనలక్ష్మి చిత్రగ్రహపడిచినటువంటి ఒక మహిళ కూడా కొంత వ్యాపారం నష్టపోవడంతో కూడా ఈజీ మనీ సంపాదించనే ఉద్దేశంతో కొంతమందిని మహిళని ట్రాప్ వేసింది. వాళ్ళతో పొనికొచ్చినటువంటి ఒక పూజారితో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. వీళ్ళని తీసుకొచ్చిన తర్వాత కూడా పూజలు చేస్తే వాళ్ళ 2 లక్షలు సంపాదించు అని చెప్పేసి ఆశ కూడా వెరగడ వేసింది. ఒక్కొక్క మహిళ కూడా భారీ మొత్తం ఇస్తామని చెప్పేసి కూడా ముగ్గురు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కూడా తప్పించినట్టుగా కూడా చెప్తున్నారు. వీళ్ళందరినీ కూడా అటు విజయవాడ అటు గుంటూరు అటు పక్కన పరిసర ప్రాంతాల్లో కూడా వాళ్ళందరూ కూడా తిప్పిలు చుట్టూ మొత్తం అంతా కూడా రాజ్యంలో కూడా ఉంచి ఈ తిప్పి కూడా వీళ్ళ చేత కూడా నగ్న పూజలు చేయించారని చెప్పేసి కూడా బాధిత మహిళలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంతకాలం చూసిన తర్వాత కూడా డబ్బులు రావట్లేదు అని తెలిసిన తర్వాత కూడా మొత్తం అంతా వాళ్ళంతా ఎంత కూడా నిలు గట్టిగా నిలబెట్టినా కూడా ఒక్కసారిగా కూడా వాళ్ళు ఆ మహిళల్ని గుంటూరులో ఉన్నటువంటి ఆ గోరంట సమీపంలో కూడా వాళ్ళని వదిలి వెళ్ళడం కూడా జరిగింది. దీంతో వాళ్ళు దిశ పోలీసులు కూడా వాళ్ళు ఆశ్రయించారు. దీంతో అక్కడ నల్లపల్లి పోలీసులు కూడా వాళ్ళ పూజారులు ఎవరైతే ఉన్నారో ఆ పూజారిని అటు మహిళ ఎవరైతే ఉన్నారో బాధిత మహిళలందరినీ కూడా తీసుకుని విచారించారు. ఆ తర్వాత ఆ పూజారిని కూడా విచారణ చేపట్టారు. అయితే మొత్తానికైతే వీళ్ళందరినీ కూడా నగ్న పూజలు చేయించి అంటే మొత్తం ఈజీ మనీ కోసం వస్తాయి, లక్షలాది రూపాయల డబ్బులు వస్తాయి, పూజలు చేస్తేనే వస్తాయి అని చెప్పేసి కూడా ఆ మహిళ నమ్మించారు. పూజలు చేయించడం ఆ నకిలీ పూజారికి మొదటిసారా, లేదంటే గతంలో కూడా ఇటువంటి పూజలు చేసినట్టు ఏమన్నా తెలుస్తోందా పోలీసుల ద్వారా? అంటే పొన్నికల్లు గ్రామంలో తినటువంటి పూజారి గతంలో కూడా కొంతమంది పూజలు అంటే ఏ రకంగానే పూజలు చేస్తారని అది గుప్త నిధుల కోసం వాటి కోసం పూజలు చేస్తారని చెప్పేసి కూడా ప్రచారమే జరుగుతూ ఉంది. అయితే ఆ పూజారిని కూడా మహిళ ఎవరైతే చెరువుడు పెంచినటువంటి ఒక మహిళ కూడా ఆమెను అతన్ని ఆశ్రయించింది. అతన్ని నాకు ఈజీ మనీ కావాలి దానికోసం చెప్పి చెప్తున్నారు. అయితే కొంత అతను గతంలో కూడా గుప్త నిధుల కోసం కూడా తవ్వకాలు జరిపారని చెప్పేసి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నాగరాజు.